హాయ్, మరో చక్కని రుచికరమైన ఈజీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదే మాగాయ పెరుగు పచ్చడి. 5 నిమిషాల్లో తయారయ్యే ఈ పచ్చడిని చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. దీనిని ఇడ్లీలు, దోశలు, చపాతీలు, అన్నం దేంతో అయినా తినచ్చు. ఒకసారి దీన్ని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం? ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం రండి. అసలే కొత్త ఊరగాయలు పెట్టుకునే టైం వచ్చేస్తుంది. ఈలోపు ఇంట్లోనే ఉన్న మాగాయతో ఇది పచ్చడిని చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, 1 స్పూన్ పెరుగు, కొంచెం మీగడ. మీగడ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్తో మాగాయ తీసుకున్నాను. మీ అవసరాన్ని బట్టి మీకు కావలసినంత తీసుకోవచ్చు. దానిలోకి 1 పెద్ద గరిటెడు పెరుగు తీసుకున్నాను. దీనికి కొంచెం మీగడ వేస్తున్నాను. మీగడ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేసేయచ్చు. ఈ మాగాయి పెరుగు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దీనిలో తిరగమూత కోసము నూనె బాగా వేడెక్కాక 1 స్పూన్తో ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 పించ్ ఇంగువ వేసి తిరగమూత పెట్టాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మాగాయ పెరుగు పచ్చడి రెడీ. నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.